రాజకీయ విశ్లేషకులు ఎన్నైనా చెప్పొచ్చు, మా ప్రత్యర్థులు ఎన్నైనా మాట్లాడచ్చు, ఓటమి మాకు కొత్త కాదు, వీ విల్ బౌన్స్ బ్యాక్. లోక్సభ ఎలక్షన్ అనేటువంటి మాకు అసలు రిఫరెండమే కాదు, ఖచ్చితంగా రాబోయేది. అంటే తెలంగాణ ఎలాగైతే సాధించానో మళ్ళీ కాంగ్రెస్ని కూల్చి బీఆర్ఎస్ సర్కారం తీసుకొస్తా అని చెప్పి కేసీఆర్ ఘంటాపథంగా చెప్తున్నారు. చెప్పడానికేముంది సార్? ఆయనకేదైతుందో, ఆయనకేంది, ఆయన ఏదైతుందో ఏమంటారంటే, మన హవాపుడి చేయడంలో ఇట్స్ ఎ మాస్టర్, గాండించడంలో. ఓకే, అతను కొంచెము బ్యాలెన్స్ తప్పిండండి, మెంటల్ బ్యాలెన్స్ తప్పిండు. ఓకే, బిడ్డ ఎప్పుడైతే అరెస్ట్ అయిందో, పార్టీ ఎవరైతే క్యాండిడేట్స్ అనుకున్న వాళ్ళు టికెట్ ఇస్తే ఉరికిపోతున్నారో, డబ్బులు లేని పరిస్థితి, డబ్బులు జీరో బ్యాలెన్స్, 800 కిట్లు, 8 కొత్త లేవు ఇప్పుడు బ్యాంకులో, పిలిస్తూ వస్తలేరు, టికెట్ ఇస్తా అంటే చూసిండ్రు కదా మీరు రంజిత్ రెడ్డి, ఎగ్జాక్ట్లీ శ్రీహరి చూసిండ్రు కదా, పారిపోతుండ్రు కదా సార్, ఆ టికెట్ ఎవరు నడుతున్నారు సార్? స్టేషన్ గన్పూర్లో బయటికి పంపించినటువంటి రాజైనే మళ్ళీ తీసుకొచ్చి బాధ్యత మళ్ళీ ఆయన తిట్టి మళ్ళీ కాంగ్రెస్ పోయిండు, కాంగ్రెస్ టికెట్ ప్రయత్నం చేసిండు, ఇక్కడ రానప్పుడు ఇక్కడికి వచ్చాడు. అది అంతా వదిలిపెట్టండి, ఏ పరిస్థితిలో కనుచూపు మేరలో రేపు ఎందుకు ఒక జస్ట్ అంటే బ్యాలెట్ అనేది, పోలింగ్ అనేది నెక్స్ట్ మంత్ 13th May, బట్ June 4th అయితే చూస్తాం కదా సార్ రిజల్ట్. ఎగ్జాక్ట్లీ, 1 ఇయర్ కాదు కదా, కనుచూపు మేరలో పార్టీ, లక్ష్మీపార్వతి గారి పార్టీ ఈ రాష్ట్రంలో ఎలాగైందో, అన్నా టీడీపీ కౌంట్ కాదనుకోండి, పెద్ద పోటీ చేయాలి, అసెంబ్లీ చేసింది, ఆయన గెలవలే, కానీ లక్ష్మీపార్వతి పార్టీకి ఎన్టీ రామారావు గారు అప్పటికే ప్రచారం చేసిపోయి బలమైన నాయకులుండి మాజీ మంత్రులు 4-5 సార్లు ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్ ఇంపార్టెన్షన్ వాళ్ళు కూడా చిత్తుగా తుక్కు ఓడిపోయారు. అయినా యావరేజ్గా 170,000, 130,000, 200,000, 300,000 ఓట్లు వచ్చినాయి ఇట్లా, బట్ బ్యాలెట్ లేకుండా అయిపోయింది 98-99, జీరో. ఆ బీఫామ్ తీసుకుంటలేడు, ఆమె గొప్ప ఇంకో దగ్గర పోయింది, ఆమె ఆమె పోటీ చేసే పరిస్థితి లేదు, ఒకేసారి ఎమ్మెల్యే చేసిన తర్వాత చేయలే ఆమె. సో అట్లే కేసీఆర్ గారి పరిస్థితి ఖాయము. 1 మిస్ఫైర్ అయితే 2, ఆ 1 కూడా రాకపోయినా మనం ఇంతకుముందు అనుకున్నట్టు, 1 కూడా రాకపోయినా ఆశ్చర్యపోవద్దు, అది మెదక్. ఎందుకంటే సిద్దిపేట్ అండ్ గజ్వెల్ 2 కాన్స్టిట్యూన్సీలో 150,000 లీడ్ వచ్చే అవకాశం ఉంది, కనుక ఆ అవకాశం ఏంటంటే వెంకట్రామరెడ్డి అని ఫైనాన్షియల్లీ పొటెన్షియల్, 1,000 కోట్ల అధిపతులు వాళ్ళు, పెద్ద బిల్డర్సు, అక్కడ కలెక్టర్గా పనిచేసిండు, నీలం బందర్ని బీసీ బిడ్డ, కానీ ఇట్స్ ఫర్ ఫ్రమ్ సంగారెడ్డి. ఈ 2-3 కాన్స్టిట్యూన్సీలకి దుబ్బాక కానీ గజ్వెల్ కానీ సిద్దిపేట కనెక్టివిటీ లేదు. తో ఖచ్చితంగా అక్కడ రిజల్ట్ ఏదైతుందో వెంకటరామరెడ్డి గారికి అవకాశం ఉంది, అది ఓడిపోయినా ఆశ్చర్యపడద్దు. తో పార్టీలో దీని తర్వాత 1-1 ఎట్లా, అది 2-3 ఏదైనా కానీ పార్టీ మాత్రం కొనసాగే అవకాశం లేదు. ఆయన ఎన్నికల తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఉద్యమ కాలంలో మనం చూసాము, ముఖ్యమంత్రి కాదు ఉద్యమ కాలంలోనే జెండా ఎత్తడానికి రాలేదండి, 2,000 కోట్ల పార్టీ పెట్టారండి 2014 వరకు, 13 సంవత్సరాలు, 15 ఆగస్టు 26 జరిగింది, 26 సార్లు వచ్చింది, ఒకే ఒకసారి జల దృశ్యంలో 15 ఆగస్టుకు పెట్టిండు, తర్వాత 25 సార్లు జెండెత్తింది నాయన నరసింహారెడ్డి గారు. ఎగ్జాక్ట్లీ, ఏది జల దృశ్యం కానీ, ఎమ్మెల్యే కాలనీ కానీ, రోడ్ నెంబర్ 12, తర్వాత సొంత భవనంలో కానీ, ఏ రోజు జెండెత్తలే, ఏ రోజు అంబేద్కర్కు 14th అక్కడ ఏదైతుందో అది చేయలేదు, ఏది పూలమాల అర్పించలేదు అక్కడ ట్యాంక్ బండ్లో, ముఖ్యమంత్రి అయినా కూడా అంబేద్కర్ని అది చేయలేదండి. అంటే ఇంత మూర్ఖుడు, అసలు కలవడండి ఉద్యమంలో కూడా, కలవడండి కేంద్ర మంత్రి ఉంటే పార్లమెంట్కి పోడు, ఇంట్లో ఇన్ ఆఫీస్కి పోడు. ఉభయ కమ్యూనిస్ట్ ఆ రోజు 42 సిపిఎం, 10 సిపిఐ, 4 ఫార్వర్డ్ బ్లాక్, 56 మంది సంతకం పెట్టి ఫిజికల్గా 40 మంది ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయి మాకు లేబర్ మినిస్టర్ చేంజ్ చేయని చెప్పారు. వీఆర్ ఫైటింగ్ ఆఫ్ లేబర్ మూమెంట్ దేశమంతా చేస్తూ ఉంటాం, మాకు ఇష్యూస్ ఉంటాయి రిప్రజెంటేషన్ చేస్తాం, ఆఫీస్కి రాడు, క్వశ్చన్ వేస్తే ఆన్సర్ ఇవ్వడు, పార్లమెంట్ రాడు, ఇంట్లో లేడని చెప్తారు, మేము ఎక్కడ కలవాలి, యూ షుడ్ అపాయింట్ అనదర్ లేబర్ మినిస్టర్, గివ్ ద అదర్ పోర్ట్ఫోలియో అని చెప్పారు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండి అంతే, ఫోన్ ఎత్తాడు దొరకడం అవసరం రాడు. ఆయన నైజాం నవాబు, వాళ్ళ తాత దగ్గరే నైజాం నవాబు పనిచేసాడు, వాళ్ళు ఇచ్చిన ఆస్తే నైజాం నవాబు, సిగ్గు లేదు ఏదైతుందో. ఇది ప్రజలు నమ్మడానికి ఇవాళ మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాండి, మీరు అడగకుండా చెప్తున్నా సార్, ఇవాళ పథకాలు 6 పథకాలు చేయలేదన్నారు, అవును హామీల గురించి, వీటి గురించి సార్, 2014లో 3 మెయిన్ హామీలు, 1 2 బెడ్రూమ్,
ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి, హోల్డర్స్ ఏదైతే ఇల్లు లేని వాళ్లకు టూ బెడ్రూమ్. ఎన్ని ఎంత అని చెప్పలే, అంటే ఎన్ని ఏ. అలాగే దళితులకు 3 ఎకరాలు భూమి భూమి అండ్ గిరిజనులకు అని చెప్పాడు. ప్రతి మండలానికి ఒక అద్భుతమైన 25 ఎకరాల్లో రెసిడెన్షియల్ స్కూల్ విత్ స్విమ్మింగ్ పూల్, కేజీ టు పీజీ కూలి నుంచి కోటీశ్వరుడు ఒకటే రూమ్ లో ఉండాలి, రూమ్ కింద అని చెప్పాడు. మేము అన్ని నిపుణులను, ప్లానింగ్ బోర్డులో పనిచేసిన వాళ్ళను, ఐఏఎస్ ఐపీఎస్లను అందరితో చర్చించే సాధ్యమైన హామీలు ఇస్తామని చెప్పాడు. గంటా పదంగా ప్రతి నియోజకవర్గంలో 3.5 లక్షలు ఎప్పుడు 2 బెడ్రూమ్ ఇల్లు. ఎప్పుడైతే నిజామాబాద్ పోయిందో ఇది సరిపోదు, 5 లక్షలు నేను చేశాడు. అలాగే వరంగల్ చేశాడు, అలాగే సికింద్రాబాద్ చేశాడు. ప్రతి నియోజకవర్గంలో మొదటి విడత ఫస్ట్ ఫేజ్, అవన్నీ మీకు విజువల్స్ కావాలంటే ఎవరైనా టీఆర్ఎస్ దమ్మున్న నాయకులు కానీ వచ్చేదంటే నేను చూపెడతాను. షూర్ సార్, పేపర్ అండ్ విజువల్స్ మీ డైలీ న్యూస్కి ఇన్వైట్ చేయండి తప్పకుండా. ప్రతి నియోజకవర్గానికి 1 విడత 10,000 ఇంటి ఇస్తా అని చెప్పాడు. 1 విడత నిజామాబాద్లో 5 లక్షల ఏం చేస్తూ ఇది టౌన్ కనుక 15,000 ఇండ్లు అని చెప్పాడు. సికింద్రాబాద్ చెప్పాడు, వరంగల్లో వినయ్ భాస్కర్ అని చెప్పాడు. ఇవి పేపర్ కటింగ్లు అండ్ విజువల్స్ నేను తీసి పెడతాను. ఏడిచిండే రెండోది అమలు చేయలే కదా, ఏమి చేసిండే అనేది కార్యక్రమం విడిచిపెట్టండి. అదే కదా మెయిన్ మేనిఫెస్టో, నీకు ఓట్లు వచ్చినాయి, గొర్రె ఎక్కడ బర్రె ఎక్కడ అని చూపెట్టినావు కదా, నీ బిడ్డ అల్లుడత్ ఎక్కడ అంటాడు అని చూపెట్టండి కదా అని మొత్తం విజువల్స్ అయిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికలు రెండే కొత్త హామీలు, 1 లక్ష రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఆ రెండు కూడా చేయలే కదండి. మొన్న ఎలక్షన్ ఏర్పాటు కూడా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలి కదా. అరే ఇది కాంగ్రెస్ నాయకులు ఎవరు మాట్లాడతలేరండి. అరే బిడ్డ నువ్వు 2014లో అధికారం వచ్చింది ఈ 2 ముద్దాలతోటే, గిరిజనుల దళితులకు 3 ఎకరాలు అన్నావు, తర్వాత 2 బెడ్రూమ్ అన్నావు, రెండోసారి 1 లక్ష రూపాయలు రుణమాఫీ అన్నావు, మన నిరుద్యోగ భృతి అన్నావు. ఇది ఎవరు నడుతున్నారండి కాంగ్రెస్ నాయకులు, మంత్రులు బక్వాస్ మాట్లాడుతున్నారు. అవన్నీ తీసి విజువల్ చూపెట్టచ్చు కదండి. గాంధీ భవన్లో దగ్గర ఉంది కదా, స్క్రీన్ ఉంది, టీవీ ఉన్నది, దగ్గర పేపర్ ఉంది, లైబ్రరీ ఉంది, అసెంబ్లీలు ఉంది, అసెంబ్లీ లైబ్రరీలు ఉంది, హౌస్లో పొలవద్ద అవుతుంది. అరే సిగ్గు లేదు వీళ్ళకు, టీఆర్ఎస్ నాయకులకు. 1200 మంది చనిపోయిందో చెప్పిండు, పుస్తకాలు కొట్టిండు, రైట్, ఉద్యమాలు కొట్టిండు. మొదటి హౌజ్లో అందరు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసినాక ఫస్ట్ తీర్మానమే సీఎం ప్రపోజ్ చేసిండు, 1200 కుటుంబాలకు ఏదైతుందో సంతాపము, స్పీకర్ నిల్చుండి సంతాపం ప్రకటించింది. ఎంతమంది ఐడెంటిటీ చేసిండండి, 570 మందే కదా. అంతే సార్, కడమ ఏమైనాయి మరి, ఎక్కడ పోయినాయి? నేను దట్టు అధికారికంగానే ఒక బ్రాండ్ వేశారు దాన్ని. లేదు, నీవు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అటువంటిది అక్కడ నువ్వు ఏదైతుందో మౌనం పాటించినావు. 1200 తీర్మానాన్ని ప్రవేశపెట్టినావు, మొదటి హౌస్లో తీర్మానం చేసింది. అది అమలు చేసినవా? సిగ్గు లేదు నీకు? ఆయారాం గాయారాంలో తీసుకొని మేమందరం తయారు చేసినట్ట. ఏమని తయారు చేసినవా? నువ్వు మొత్తము తెలుగుదేశమును కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి మంత్రులు చేసినావు, రాజ్యసభలు చేసినావు, ఆయారాం గాయారాంలో టోటల్ అయితే డబ్బులు ఉన్నోళ్ళు, 100 కోట్లు 1000 కోట్లు ఫార్మా కంపెనీ వాళ్ళు, ఏదైతుందో మన రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ను ఏదైతుందో చేసినావు, పైసలకు అమ్ముకున్నావు గ్రైనెట్ వాళ్ళకు, ఎవరికి ఇచ్చినావు రాజ్యసభ? ఏమి ఆయన పాత్ర ఏంది? పోయినసారి కాంగ్రెస్ చేసింది కదా గ్రైనెట్, అది సురేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే కదా, పోచారం టీడీపీలో ఉండే కదా, శ్రీనివాస యాదవ్ టీడీపీలో ఉండే కదా, దయాకరావు టీడీపీలో ఉండే కదా, సబితమ్మ కాంగ్రెస్లో ఉండే కదా, ఇంకో ఆ నాయక్ ఆమె లేడీ మంత్రి అయింది కదా టీడీపీలో ఉండే కదా, సత్యవతి రాథోడ్ కానీ అందరు వాళ్ళే కదండి. ఆయన ఫార్మా కంపెనీ అయినా కదా, ఇప్పుడు ఎంపీలో సిట్టింగ్ మళ్ళీ ఇచ్చినావు మహబూబ్ నగర్, నామా టీడీపీలోకి వెళ్ళొస్తేనే ఆయన ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ ఇచ్చినావు కదా. ఒక్కనిక మందులు వేసడానికి నీ అల్లున్నట్టువి. ఖచ్చితంగా ఆ పార్టీ కనుమరుగేది ఖాయము. ఫోన్ ట్యాపింగ్లో రాసుకోండి, రాసుకోండి, ఓకే, ఖచ్చితంగా అప్రూవర్గా మారుతారు అధికారులే. కేసీఆర్ అండ్ హరీష్ రావు, సంతోష, ఇంకా కుటుంబ సభ్యులు, కేటీఆర్ ఉండడా లేదా, వీళ్ళు కుటుంబ సభ్యులు కేసీఆర్ జైలు పోవడం ఖాయం. కేసు ఏమవుతుందో కాదని 100% దే ఆర్ గోయింగ్ టు ద జైల్.